నారా లోకేష్కి నా 9వ ప్రశ్న. అయ్యా, మంత్రిగా నువ్వు 3 శాఖలు చేస్తూ ఉన్నావు, మీ అయ్యా ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నాడు. ఏం వాగ్దానం చేశాడంటే, మీ అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగులది నేను రాజధానిలో పెడతాను అని చెప్పి చెప్పాడు. ఒకసారి గమనించుకోండి, మంచి అన్నది మాల అయితే నేను మాలను అవుతా అని చెప్పి చెప్పారు పెద్దలు. కానీ మీ అయ్య ఏం చెప్పాడు, ఎవరైనా ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి ఆ రోజు చెప్పాడు. దళిత సమాజాన్ని, మానవ సమాజాన్ని ఆయన అపహాస్యం చేశాడు. దాన్ని రుజువు చేసుకుంటా ఈ రోజున నేను రాజకీయ లబ్ధి కోసం నేను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాను అని చెప్పి చెప్పాడు. కాబట్టే ఇంతవరకు ఈ 5 సంవత్సరాల కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఏమి ఏర్పాట్లు పూర్తి చేశాడో ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు. ఒకటి. రెండవది, ఇందులోనే మీ తాతగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా ఇక్కడే నీరుకొండ గ్రామంలో పెడతానని చెప్పాడు. ఆ విగ్రహం ఏడబెట్టాడో పోయి చూడు. నువ్వు రెండు పనులు చేయాలయ్యా మాలోకం. ఒకటి, బాబాసాహెబ్ విగ్రహం ఎక్కడ పెట్టాడో 125 అడుగులది పోయి ఎత్తుకు. రెండవది, మీ తాత విగ్రహం ఎక్కడ పెట్టాడో పోయి ఎత్తుకు. ఈ రెండు విగ్రహాలు ఏడబెట్టాడో ఎతికి ఆ రెండు ఫోటో ఆ రెండు విగ్రహాల దగ్గర కూడా నువ్వు ఇట్ట పెట్టుకొని సెల్ఫీ దిగి మాకు సమాధానం చెప్పు.